జయమార్ సంభాషణలకి మీకందరికీ స్వాగతం సుస్వాగతం 20th మార్చ్ 2022 మనం అంతర్జాతీయ సంతోష దినాన్ని జరుపుకుంటున్నాం ఈ అంతర్జాతీయ సంతోష దినానికి రెండు రోజుల ముందుగానే ఐక్యరాజ్య సమితి వాళ్ళ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటే ప్రపంచంలో సంతోషంగా ఉన్న దేశాల లిస్ట్ను రిలీజ్ చేసింది ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకుంటూ మన భారతదేశం ఈ హ్యాపీనెస్ వరల్డ్ ఇండెక్స్లో మన ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు ఎవరు తయారు చేస్తారండి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది వీళ్ళు 2012 నుంచి ఈ రిపోర్ట్ను వాళ్ళతో రిలీజ్ చేస్తూనే ఉన్నారు ఈ రిపోర్ట్ రిలీజ్ చేయటంలో తయారు చేయటంలో వాళ్ళు ఎటువంటి డాటా వాడుకుంటారు ఆ డాటాను గ్యాలప్ వరల్డ్ పోల్ ద్వారా వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఈ 2022 ర్యాంకింగ్స్ మీరు చూస్తే 146 దేశాల్లో మన భారతదేశం 136 ర్యాంకింగ్ అన్నమాట అంటే 136 గత 5 సంవత్సరాల నుంచి ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది సంతోషమైన దేశం టాప్ ర్యాంక్లో ఏంటంటే ఫిన్లాండ్ ఉంటే అతి తక్కువ సంతోషంగా ఉన్నది లోయెస్ట్ వర్కల్ ఆఫ్ఘనిస్తాన్ మన ఇండియా లాస్ట్ టైం 139 ఉండింది ఈసారి కొంచెం పర్లేదండి 136 అయితే ఒక దేశం సంతోషంగా ఉందా లేదా ఆ ర్యాంకింగ్ డిసైడ్ చేయడంలో వీళ్ళు ఎటువంటి కారకాలను ఎటువంటి ఫ్యాక్టర్స్ను లెక్కలోకి తీసుకుంటారు ఒకటండి జాతీయ ఆదాయం రెండు ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల యొక్క ఆయుర్దాయం వాళ్ళ వ్యక్తిగత శ్రేయస్సు తర్వాత ప్రజలు ఈ లంచం గురించి లంచగొండితనం గురించి ఏ విధంగా అనుకుంటున్నారు ప్రభుత్వ పరిపాలన గురించి ఏ విధంగా అనుకుంటున్నారు వీటన్నిటినీ బేస్గా వాళ్ళు ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు తయారు చేస్తారండి అయితే ఈ మధ్యన వాళ్ళు సోషల్ మీడియా నుంచి కూడా డాటా కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు అంటే మీకు ఫేస్బుక్ అనండి వాట్సాప్ అనండి ఇన్స్టాగ్రామ్ అనండి తర్వాత ట్విట్టర్ అనండి అంటే ప్రజలు ప్రభుత్వం తమకు అందిస్తున్న పరిపాలన ఈ ప్రభుత్వ పరిపాలనలో తాము ఏ విధంగా ఉన్నాము ప్రజలే తెలియజేస్తున్నారు ఆ సర్వేల ద్వారానే ఈ రిపోర్టు తయారు చేయబడుతుంది అయితే మనందరికీ ఒక ప్రశ్న తలెత్తుతుంది ఏంటి ఈ 146 దేశాలు ఉంటే ఈ ర్యాంకింగ్ కోసం పరిగణించినవి దీంట్లో ఫిన్లాండే పైన గత 5 సంవత్సరాల నుంచి టాప్ ర్యాంక్ ఎలా పొందగలిగింది ఒకటండి ఇక్కడ నేరాల రేట్లు చాలా తక్కువ అన్నమాట మొత్తం సమాజంలో ఒక సంఘం తర్వాత పరస్పర సహకారం మీకు కనిపిస్తుంటుంది యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే ఫిన్లాండ్లో ఉన్న ప్రజల అందరికీ మెడికల్ సదుపాయాలు ఒకరు అందులో ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి మనం ఇంగ్లీష్లో అంటాం ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి ఒక మనిషి వీక్గా ఉన్నాడు వీక్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అతను పనిచేసే శక్తి తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే అతను పనిచేసే శక్తి తక్కువగా ఉంటుందో అతను తక్కువ సంపాదిస్తాడు తక్కువ సంపాదిస్తే అతను తక్కువ తినగలుగుతాడు తక్కువ తింటే అతని ఆరోగ్యం కూడా తక్కువ ఉంటుంది దీన్ని విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీని అంటారు అంటే ఫిన్లాండ్ ఈ పావర్టీని అంటే పేదరికాన్ని సాధ్యమైనంత వరకు అంటే చాలా తక్కువ మంది మీకు బిలో పావర్టీ లైన్లో కనిపిస్తారు ఫిన్లాండ్ ఏ దేశమైతే తమ దేశం నుంచి తమ దేశ ప్రజల నుంచి పేదరికాన్ని వడకలు దూరపరుస్తుందో ఆ దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది సంతోషంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు వీటన్నిటికన్నా ఒక ముఖ్యమైన కారణం ఈరోజు ఫిన్లాండ్ ఒక సంతోషమైన దేశంగా అగ్రస్థానంలో ఉంది అంటే దానికి కారణం వాళ్ళు విద్యపై పెట్టిన వడకలు ధ్యానం విద్యపై పెట్టిన వడకలు ఫోకస్ మీరు టీచర్స్ని లెక్చరర్స్ని రిక్రూట్ చేసే విధానం కానివ్వండి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే విధానం కానివ్వండి లేక పిల్లలకు సిలబస్ తయారు చేసే విధానంలో కానివ్వండి అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నారండి ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఫిన్లాండ్ ఆర్థికాభివృద్ధిలో ఆ దేశం యొక్క ఎడ్యుకేషన్ అంటే విద్య అనేది ఒక ప్రముఖ పాత్ర వహించే అనటంలో నాకు ఎటువంటి సందేహం లేదు మనకు ఒక నోబెల్ మన బహుమతి గ్రహీత ఉండేవాడు థియోడోర్ డబ్ల్యూ షుల్ట్జ్ అర్థశాస్త్రవేత్త అతను ఏమంటాడంటే ఒక రెండు దేశాలను మనం పరిగణిస్తే
రెండు దేశాల్లో పుష్కలమైన వనరులు ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల్లో ఏ దేశం త్వరగా అభివృద్ధి చెందుతుందంటే ఆయన ఇచ్చిన జవాబు, ఏ దేశమైతే అక్షరాస్యతకు విద్యకు ప్రాముఖ్యత ఇస్తుందో ఆ దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. సరేనయ్యా, బాగుంది, ఫిన్లాండ్ గురించి మాట్లాడుకున్నాం, మన దేశ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుంటున్నాం. సో మన దేశ ప్రజలు సంతోషంగా ఉండి మన దేశం కూడా ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో టాప్ 10లో ఏదో ఒకరోజు మనం కూడా మన పేరు కూడా రావాలంటే మన దేశం, మన దేశ ప్రభుత్వం ఏం చేయాలి? 1, మనలో ఔదార్యత పెరగాలి. నన్ను ముట్టుకోక నామాల కాకి అనుకోకుండా ఇతరులకు మనం సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు సహాయం చేయడం, ఒకరికి నేనున్నాను అనే విశ్వాసం కలిగించడం. 2, స్వచ్ఛంద సామాజిక సేవ. ప్రభుత్వం చెప్పిందని కాదండి, ఎవరో చెప్పారని కాదండి, మన మనసు చెప్పిందని ఇతరులకు సహాయం చేయడానికి, సమాజానికి సేవ చేయడానికి మనం ముందుకు రావటం. బాబా గారు అనేవారు, హ్యాండ్స్ దట్ సర్వ్ ఆర్ హోలియర్ దెన్ ద లిప్స్ దట్ ప్రే. అంటే పూజించే పెదాల కన్నా సేవించే చేతులు చాలా పవిత్రమైనవి. చినర్జీయ స్వామి అంటారు, మానవ సేవే మాధవ సేవ. ఇంకా చెప్పాలంటే సర్వజీవ సేవే మాధవ సేవ. 3, పర్యావరణ పరిరక్షణ. ఈరోజు మనం వాతావరణ కాలుష్యం గురించి ప్రతి చోట మనం మాట్లాడుకుంటున్నాం. అది వాయిస్ పొల్యూషన్ కానివ్వండి, తర్వాత నాయిస్ పొల్యూషన్ కానివ్వండి, ఏది రకమైనది. ఈరోజు మనకు ఇన్ని ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు హైదరాబాద్ డయాబెటిక్ క్యాపిటల్ అంటారండి. ఎందుకు వస్తుంది? పర్యావరణం కలుషితమైపోయింది, తద్వారా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. అది పర్యావరణ పరిరక్షణది కేవలం ఒక ప్రభుత్వ యొక్క బాధ్యత కాదండి. ఉదాహరణకు మీరు ఒక వాటర్ బాటిల్ కొన్నారు, వాటర్ బాటిల్ కొని వాటర్ తాగిన తర్వాత ఆ బాటిల్ ఆ విధంగానే రోడ్డు పక్కన పడేశారనుకోండి, ఒకవేళ ప్లాస్టిక్ బ్యాగ్ అని పడేశారనుకోండి, మనందరం కూడా ఈ పర్యావరణ పరిరక్షణ కోసం కంకణం కట్టుకోవాలి. అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశ ప్రజలు సంతోషంగా ఉంటారు, మనం కూడా ఒక సంతోషకరమైన దేశంగా మనం ప్రకటించగలుగుతాం. ఇంకొకటి ముఖ్యమైన పని మన ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే, ఆరోగ్యం మరియు వైద్య మౌలిక సదుపాయాలు పెంచాలి అండి. ఎవరైనా నన్ను అడిగితే ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి అంటే నేను ముఖ్యంగా రెండే చేయాలంటాను, 1, విద్య, 2, హెల్త్ ఫెసిలిటీస్. ఎప్పుడైతే మీరు నాణ్యతమైన విద్యను మీ ప్రజలకు అందజేశారో, వాళ్ళ ఆరోగ్యానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేశారో, దేశం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందండి. ఉదాహరణకు మీరు పంజాబ్ ఎలక్షన్స్ తీసుకోండి, గత 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లేకపోతే శిరోమణి అకాలీ దళ్ ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు హఠాత్తుగా ఆప్ అనే ఒక ఢిల్లీ బేస్డ్ పార్టీకి ప్రజలు అంతగా ఎందుకు బహుమతి అందజేశారు? ఎందుకంటే ఆప్ వాళ్ళ ఢిల్లీ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ని అక్కడ ప్రొటెక్ట్ చేసింది. ఆ ఢిల్లీ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటయ్యా? ప్రభుత్వ స్కూల్లో నాణ్యత గల ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఎట్ ఎ చీపర్ రేట్స్. ప్రజలు అక్కడ ఒక మార్పు, గణనీయమైన మార్పు పడకలు కోరుకుంటున్నారు, విద్యాపరంగానండి, ఉద్యోగ అవకాశాల పరంగానే కానివ్వండి. ఆపు వాళ్ళకు ఆ నమ్మకం కలిగించగలిగింది. పాలన యొక్క నాణ్యత, క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్ అంటారు. యూపీలో నార్మల్గా ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఇంకోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. గత 30-32 సంవత్సరాల్లో యోగి ఆదిత్యనాథ్ గారు ఏ విధంగా రాగలిగారు? ఎందుకంటే ప్రజల్లో ఒక భావన వచ్చింది. ఎటువంటి భావన? ఈ పాలనలో ఒక నాణ్యత కనబడుతుంది, సంక్షేమ పథకాలు బీద ప్రజలకు అందాయి, అందరూ సేఫ్గా ఫీల్ కాగలిగారు. అటువంటి భావన కలిగింది కాబట్టే వారు మళ్ళీ ఒకసారి యోగి ఆదిత్యనాథ్ గారికి వారికి అధికారం అడ్డగట్టారు. నెక్స్ట్, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ఆక్స్ఫామ్ అనే ఒక కంపెనీ ఉందండి, ఆక్స్ఫామ్ వాళ్ళు లేటెస్ట్గా ఒక రిపోర్టు తయారు చేశారు, ఇన్ఈక్వాలిటీ కిల్స్, అసమానతను చంపుతాయి
అంతే కదండి. ఏ దేశంలోనైనా అసమానతలు విపరీతంగా పెరిగిపోతే ఏమవుతుందండి, అశాంతి ఏర్పడుతుంది, వర్గ పోరాటాలు వస్తాయి. మనం 1917 బోల్షివిక్ రెవల్యూషన్ చూసాం రష్యాలో. తో ఆక్స్ఫామ్ రిపోర్ట్లో ఒక సజెషన్ ఏమొచ్చిందంటే, మీరు వరల్డ్లో ఉన్న రిచెస్ట్ పీపుల్ అంటే ఒక అతి ధనవంతులైన 10 మందిని లెక్క తీసుకుంటే, గత 2 సంవత్సరాల్లో వాళ్ళ ఆదాయం, వాళ్ళ వెల్త్ అనండి, వాళ్ళ సంపద అనండి, $700 బిలియన్ నుంచి 1.5 ట్రిలియన్ లాస్ట్ 2 ఇయర్స్, అంటే కోవిడ్ వచ్చిన గత 2 సంవత్సరాల్లోనే 700 బిలియన్ నుంచి వాళ్ళు 1.5 ట్రిలియన్కు వెళ్ళిపోయారండి. అంటే దాదాపు ప్రతిరోజు ఈ 10 మంది ధనవంతులు ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో, వాళ్ళు 1.3 బిలియన్ వాళ్ళ సంపద పెరుగుతూనే వచ్చింది. ఈ ఆర్థిక అసమానతల గురించి మాట్లాడుతూ ఆక్స్ఫామ్ ఒక సజెషన్ ఇచ్చింది, అందుకు ముందున్న సంపద కాదు, ఈ పెరిగిన సంపదను మీద 99% ట్యాక్స్ వేస్తే ప్రపంచంలో ఉన్న అందరికీ వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయొచ్చు. అంటే వారు ఇప్పటికీ ధనవంతులు లాగానే ఉంటారు, కానీ ఆ పెరిగిన సంపదలోంచి కొంత మన బీద ప్రజల సంక్షేమం గురించి, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గురించి ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది, దీని గురించి ఈ సభ్య సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ విద్య. మనం ఫిన్లాండ్ కేసులు చూసామండి, వాళ్ళ ఆర్థిక అభివృద్ధిలో ఆ దేశ విద్యా విధానము అనేది ఒక కీలక పాత్ర వహించింది. సో మనం కూడా, మన దేశం కూడా, మన దేశ ప్రభుత్వం కూడా ఈ నాణ్యతను పెంచే దిశగా మనం స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది. సమాన సమాజం, డిస్క్రిమినేషన్ అండి, కుల మత ప్రాతిపద మీద ఈ డిస్క్రిమినేషన్ అన్నది చూసినారా, వివక్షత అన్నది అది సమస్య పోవాలి. అందరికీ సమాన అవకాశాలు, ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి మతపరంగా కానీ కులపరంగా కానీ ఇంక ఏ రకంగా కానీ వివక్షత లేనప్పుడు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరూ ఆ దేశ ప్రగతిలో పాల్పంచుకుంటారు. ఎప్పుడైతే ప్రతి భారతీయుడు మన దేశ ప్రగతి కోసం పాల్పంచుకుంటాడో, దేశం కూడా ప్రగతి పథానం ముందుకు దారితీస్తుంది, మనం అందరం సంతోషంగా ఉంటాం. ఆ విధంగానే మన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో మనం కూడా ఒక అగ్రగామి దేశంగా మనం పరిగణించబడతాం. అయితే ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటే ప్రపంచ ఆరోగ్య నివేదిక నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఒకటి, సామాజిక మద్దతు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని మహాకవి అన్నారు. కేవలం ఈ బాధ్యత అంతా ప్రభుత్వానికి వదిలేసి మనకు నిమ్మత్తుకు నిగ్రెత్తినట్టుగా మనం ఉందామా? మనకు ఏమైనా బాధ్యత ఉందా? భగవంతుని దయవలన మనం ఒకరికి సహాయం చేసే మన స్థితిలో ఉన్నాము, మనం సాయం చేస్తున్నామా? ఇతరులను కూడా సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నామా? కేవలం మన సంతోషం గురించి మనం ఆలోచిస్తున్నామా? సో ఆ ఔదార్యత మనలో అందరిలో వడగాలు పెరగాలి. ప్రభుత్వంలో నిజాయితీ, ప్రభుత్వ పరిపాలన సక్రమంగా ఉండాలి. ఆ దేశ ప్రజల సంక్షేమం గురించి అహర్నిశం కృషి చేయాలి. నేను ఒక వీడియోలో చూశానండి, ఆప్ కేజ్రీవాల్ గారు ఒక సంగతి చెప్పారు. ఏమన్నారంటే, వాళ్ళు ఢిల్లీలో ఒక ఫ్లైఓవర్ వేస్తున్నప్పుడు వాళ్ళు వేసిన అంచనా కన్నా 170 కోట్లు వాళ్ళకు మిగిలింది. ఈ మిగులు ఆదాయాన్ని ఏం చేస్తే బాగుంటుందని ఆయన ఒక క్యాబినెట్ మీటింగ్లో సరదాగా అడిగారు. ఏమని, ఒకవేళ మనం ఢిల్లీలో ఉన్న ప్రజలందరికీ మంచి ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తే ఈ డబ్బుతో ఎంత ఖర్చు అవుతుందన్న? 300 కోట్లు. ఆల్రెడీ 170 కోట్లు మిగిలాయి. అంతే, కేజ్రీవాల్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇది ఢిల్లీలో ఆహార సదుపాయాలు కల్పిస్తారు. ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే, దీని గురించి అదనంగా ట్యాక్సులు విధించడం జరగలేదు, ఎవరికి హాని చేయడం జరగలేదు. అంటే కేవలం సుపరిపాలన అందించి లంచగొండితనాన్ని తగ్గించి మనం దేశ ప్రజలకు, వాళ్ళ సంక్షేమానికి మనం ఏదైనా చేయగలిగితే చేయడంలో తప్పే ఉందండి. కాబట్టి మనం ఈ ప్రపంచ సంతోష దినాన్ని పురస్కరించుకొని మనం అందరం ఒక కంకణం కట్టుకుందాం. ఏమది, మన దేశ ప్రగతిలో మనం కూడా పాలు పంచుకొని, ఏ విధంగా అంటే, ఒకవేళ మనము ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటే సహాయం చేస్తూ వాళ్ళ సంతోషానికి కూడా మనం కూడా కారణభూతులు అవుతూ, ఆ విధంగా మన దేశాన్ని ఒక సంతోషకరమైన దేశంగా మనం రూపొందించడంలో మన పాత్ర మనం వహిద్దాం. ధన్యవాదాలు.